నంద్యాలకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు చింతలపల్లి కోటేశ హస్తం నుండి మరొక చిత్రం జాలువారింది. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా పసుపు కుంకుమ గంధం సింధూరం సుగంధ ద్రవ్యాలతో పరమశివుని చిత్రాన్ని ఆయన రూపొందించారు. పరమశివుడు భక్తులను ఆశీర్వదిస్తున్నట్లుగా ముత్తైదువులు స్నానమాచరించి పసుపు కుంకుమలతో పరమశివుని దీపములతో కొలుస్తున్నట్లుగా ఆ దీపాల కాంతిలో పరమశివుని ముఖారవిందంగా వెలుగొందుతున్నట్లు చింతలపల్లి కోటేశ్ సుగంధ ద్రవ్యాలతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సందర్భంగా చింతలపల్లి కోటేష్ మాట్లాడుతూ ఈ కార్తీక మాసం పరమశివునికి అత్యంత ఇష్టమైనదిగా ఈ మాసంలో ప్రతి సోమవారం ఉపవాస దీక్షలతో శివునికి ఆరాధిస్తే మోక్షం లభిస్తుందని ఆయన చెప్పారు. శివునికి ఇష్టమైన కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా చిత్రం గీసినట్లు చింతలపల్లి కోటేష్ తెలియజేశారు. ఈరోజు కార్తీక మాసం కడ సోమవారం పురస్కరించుకొని ఏ3 డ్రాయింగ్ చార్ట్ మీద పసుపు కుంకుమ సింధూరం వంటి పూజ ద్రవ్యాలతో గమ్ము తీసుకొని దాన్ని కలుపుకొని డ్రాయింగ్ చార్ట్పై 3 గంటల సమయంలో పరమశివుని చిత్రం వేశారు. ఈ చిత్రంలో కార్తీక శోభను కూడా పెట్టామండి. అంటే కార్తీక మాసం పవిత్ర మాసం, 12 మాసాల్లో కార్తీక మాసం పవిత్ర మాసం, శివునికి పరమశివునికి ప్రీతి మాసం. కాబట్టి ఈ చిత్రంలో ఏం చేశాడంటే పరమశివుడు గంగాధరుడు, అంటే శివుడు ఎక్కడ ఉంటే అక్కడ గంగ ఉంటాడు. కాబట్టి ఆ మాసంలో నదీ స్నానాలు చేస్తున్నట్లు, కార్తీక దీపాలు వెలిగిస్తున్నట్లు భక్తులను చూపించారు. 12 మాసాల్లో కార్తీక మాసానికి ఒక విశిష్టత ఉంది. ఆ నెలంతా పూజలు చేసుకుని ముత్తైదువులు పూజ చేసుకుని కార్తీక దీపాలు వెలిగిస్తూ సో ప్రతి సోమవారం ఉపవాసం ఉంటే పరమశివుడు మన కోరిన వరాలు ఇస్తారని నమ్మకం. కాబట్టి నేను ప్రతి సంవత్సరం కార్తీక మాసాల్లో పరమశివుడి చిత్రాలు చాలా వేశాను. ఈసారి ఇట్లా డిఫరెంట్ స్టైల్లో పసుపు కుంకుమ సింధూరం గంగం వంటి పూజ ద్రవ్యాలతో 3 గంటల సమయంలో ఈ చిత్రాన్ని వేశాను. ఈ చిత్రాన్ని ఆ స్వామికి అర్పణ చేస్తున్నాను.